Pain and a symptom can be checked. General pain and the patients ever neglect chair. In the way, doctor and Kalustaru ever health and neglect chair and allotion under the do. Kani Kavalan, Danta Samasil, noting someone in China Samasil, Matreme, negligence and a antam, Kani, Papa Malakthili, negligence kadu in the Kante, Notla Jariga Marpulu, Palala Jariga Marpulu, Chigula Jariga Marpulu, patient to Gaman in Chesarke, Dabbe and Beshatam, damage and a Jarigipoi, Putis Thailo, Walu, under Mudo Dasilo Kochi, Baga damage Jarigi, Baga pain. అనే సింప్టమ్ తోనో వాప్ అనే సింప్టమ్ తోనో లేదా బాగా చీమ్ కారుతున్న కండిషన్స్ లోనో హాస్పిటల్ కి రోజు పేషెంట్లు రావడం చూస్తూ ఉన్నాం. దాని ముఖ్యమైన కారణం దంత సమస్యల పట్ల దంత వైద్యం పట్ల కనీసం అవగాహన లేకపోవడం మాత్రమే అని తెలుస్తా ఉంది. సో నోట్లో సంబంధించిన మార్పులు కనపడతా ఉంటాయి, అంటే పళ్ళల్లో చిన్న చిన్న రంధ్రాలు మచ్చలు ఏర్పడినా లేకపోతే చిగుళ్లలో వాప్ వచ్చినా చిగుళ్ల నుంచి బ్లడ్ కనిపిస్తున్నా వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. రెండోది నోటికి సంబంధించి కనిపించే చేంజెస్ చాలా మంది ఈ హెల్త్ పరంగా కాకుండా అందమైన చిరునవ్వు కాస్మెటిక్ రీజన్స్ తో కాస్మెటిక్ ఓరియంటేషన్ తో 70% పేషెంట్లు రావడం మా 47 పార్థ డెంటల్ హాస్పిటల్స్ లో రోజు రావడాన్ని రోజు గమనిస్తూ ఉన్నాం. సో అందమైన చిరునవ్వు కావాలి, అందంగా లేత గులాబీ రంగులో ఉండే చిగుళ్ళు కావాలి, అందంగా కరెక్ట్ షేప్ లో ఉండే ఫేస్ కావాలి, అంటే దవడ ఎముకలు కరెక్ట్ గా షేప్ లో ఉండాలి. ఇలాంటి ఆలోచనలతో పేషెంట్లు రావడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఆధునిక దంత వైద్యం పాసిబిలిటీ ఉంది. అందంగా పై దవడ ఎముకని కింద దవడ ఎముకని మార్చుకుని అందమైన షేప్ లో ఫేస్ ని పెట్టుకోవచ్చు. పల్లవరసలో ఉండే లోపాలను మార్చుకుని పల్లవరసను అందంగా తయారు చేసుకోవచ్చు. తెల్లగా అందంగా పళ్ళని మెరిపించుకోవచ్చు, లేదా గులాబీ రంగులోకి చిగుళ్లను మార్చుకోవచ్చు. ఇలా మనకుండే అపియరెన్స్ కి మరింత యాడెడ్ అడ్వాంటేజ్ చేసుకుని మనం మరింత ఎక్కువగా అందంగా కనిపించే అవకాశం పూర్తిగా ఉంది ఈ రోజుల్లో. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు. గౌస్ గారు హలో. హలో మేడం, నమస్తే. గౌస్ గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి సార్. మేడం, నోట్ల నుంచి దుర్వాసన బాగా వస్తుంది మేడం. ఉదయం సాయంత్రం బ్రష్ చేసినా కూడా వాసన బాగా వస్తుంది మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నల్గొండ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే గౌస్ గారు, నోట్ల నుంచి దుర్వాసన వస్తుంది అంటే చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అర్థం. మార్నింగ్ ఈవినింగ్ బ్రష్ చేస్తున్నారు, దాని వల్ల ఏమవుతుంది, పళ్లపైన పేరుకున్న పాచిని తీసేస్తున్నారు ఈజీగా. పళ్లతో పాటు చిగుళ్ల లోపల కూడా పాచి పేరుకుంటదండి. పళ్ళని మీరు బ్రష్ తో క్లీన్ చేసుకుంటారు, కానీ చిగుళ్లను మీరు క్లీన్ చేసుకోలేరు కదా. డాక్టర్ గారిని ఒక్కసారి కలవండి, కలిస్తే ఏంటంటే పళ్లతో పాటు చిగుళ్లని కూడా క్లీన్ చేసేస్తారు, దానివల్ల మీ నోటి దుర్వాసన పూర్తిగా పోతుంది. ఇలా మీరు వదిలేస్తే ఏమవుతుందంటే ఆ చిగుళ్ల లోపల పేరుకున్న పాచి చిగుళ్లను ఇరిటేట్ చేస్తుంది, దాంతో చిగుళ్ళ వాపులు వచ్చి చిగుళ్ళులోంచి రక్తం రావడం, చిగుళ్ళు కిందకి జారిపోవడం, మెల్లగా పళ్ల మధ్యన సందులు ఏర్పడడం, క్రమేపీ పై పళ్ళు కింద పళ్ల మధ్యన సందులు రావడం, ఎత్తు పెరగడం, ఇలా లాంగ్ రన్ లో రకరకాల మార్పులు కనపడతా ఉంటాయి. చాలా చిన్న సమస్య మీది, వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు వెంటనే సొల్యూషన్ ఉంటుంది. నల్గొండ అంటున్నారు కాబట్టి మాకు కరీంనగర్ లో బ్రాంచ్ ఉంది, వరంగల్ లో బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ లో 24 బ్రాంచెస్ ఉన్నాయి, ఖమ్మంలో బ్రాంచ్ ఉంది. మీకు నచ్చిన బ్రాంచ్ కి మీరు వెళ్ళండి. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ గా స్పెషలిస్ట్ కౌన్సిలింగ్, స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది ఉచితంగానే ఇస్తున్నారు. అలాగే మీకు ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇంట్రావరల్ డిజిటల్ ఓరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ పైన మానిటర్ పైన చూపెడతారు. ఈ టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తారు. ఇంకా మీకు సమస్యలు ఏమున్నాయి, నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది అన్నది మీకు ఖచ్చితంగా తెలియడానికి ఒక ఎక్స్రే కూడా తీస్తారు, ఒక పెద్ద ఎక్స్రే, డెంటల్ స్కానింగ్ అంటారు దాన్ని, అది కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి వెళ్ళండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 అని. ఈ ఒకే నెంబర్ 47 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. మీకు నచ్చిన బ్రాంచ్ కు వెళ్లి ఒకసారి చెకప్ చేసుకోండి. కానీ మీ సమస్య చాలా చిన్నది సార్, కానీ ఉంచుకుంటే మటుకు కాంప్లికేట్ అవుతుంది. రైట్, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సునీల్ గారు ఆదిలాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే సునీల్ గారు. నమస్తే, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి. మేడం, చిన్నప్పటి నుంచి ఇది బాగా వాసన స్మెల్ వస్తుంది మేడం నోట్లో నుంచి. నోటి దుర్వాసన అనేది ఇప్పుడు ప్రతి ముగ్గురు మనుషులు తీసుకుంటే ఇద్దరిలో కనిపించడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కాకపోతే అది పెద్దగా సిగ్గుపడవలసిన పరిస్థితి ఏమి లేదండి. చాలా మంది ఎక్స్పోజ్ అయి చెప్పడానికి ఇబ్బంది పడతా ఉంటారు. రెండోది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడతా ఉంటారు చెప్పడానికి కూడా. ఇది చాలా చిన్న సమస్య, కామన్ సమస్య. మనకుండే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, మనకుండే ప్రెషర్స్ వల్ల, ప్రొఫెషన్ లో ప్రెషర్ వల్ల, ఇంట్లో ప్రెషర్స్ వల్ల, మన డైలీ రొటీన్ వల్ల ఇలా జరుగుతూ ఉంటది. కాకపోతే ఏంటంటే చిన్న క్లీనింగ్ ద్వారా, పళ్లతో పాటు చిగుళ్లను కూడా చేసే చిన్న క్లీనింగ్ ద్వారా నోటి దుర్వాసన అనేది మనం పూర్తిగా ఆపేయచ్చు.
చాలా మంది నోట్లో దుర్వాసన వస్తుంది అంటే చూయింగ్ గమ్మలు నమ్మడం ద్వారా, పేస్ట్లు కొత్త వాడడం వల్ల వాడా, 4-5 సార్లు బ్రష్ చేయడం ద్వారా, లేకపోతే ఇంట్లో స్పైసెస్ ఉంటే లవంగ ఇలాచి అలాంటివి తినడం ద్వారా నోటి దుర్వాసన కంట్రోల్ చేయాలి అని అనుకుంటారు. కానీ మీరు ఇలా చేయడం వల్ల ఒక అరగంట గంట మాత్రమే నోటి దుర్వాసన ఆపగలరు. ఎందుకంటే లోపల ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, లోపల ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఇలా పై పైన చేసే మార్పుల వల్ల ఎలాంటి మీకు మంచి జరగదు. మీరు ప్రాపర్ గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి పళ్లతో పాటు చిగుళ్ళని కూడా ఒకసారి క్లీన్ చేసుకుని చూడండి. మీరు మీకు వెంటనే రియలైజ్ అవుతారు నోటి దుర్వాసన పోయినట్టు, ఫ్రెష్ బ్రీత్ వస్తున్నట్టు. డాక్టర్ గారు తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అవి ఫాలో అయితే నార్మల్ గా ఉంటుంది. వెంటనే డాక్టర్ గారిని కలవండి. ఆదిలాబాద్ అంటున్నారు మీరు, వరంగల్ గాని కరీంనగర్ గాని లేకపోతే హైదరాబాద్ రండి, లేకపోతే ఖమ్మంలో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు కాల్ చేసి డాక్టర్ గారిని కలవండి, చాలా ఈజీగా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. రైట్, మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సికింద్రాబాద్ నుంచి. కుమార్ గారు హలో. హలో, నమస్తే కుమార్ గారు, చెప్పండి ప్రాబ్లం, చెప్పండి డాక్టర్ గారు. ఉమా, నేను ఉమా. చెప్పండి ఉమా, సమస్య చెప్పండి. నాకు కింద రైట్ సైడ్ పన్ను ఒకటి నల్లగా అయింది, దాని పక్కది బాగా నొప్పి వస్తుంది మేడం. అమ్మా, మీ పళ్ళలో పిప్పి పళ్ళు అయినాయి అమ్మా, అంతకన్నా ఏం లేదు. నల్లగా పిప్పి పళ్ళు అయ్యేమవుతుందంటే అది లోపల నరాన్ని తాకితే వెంటనే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. పిప్పి పళ్ళు అనేవి చాలా చిన్న సమస్య. దాని స్టార్టింగ్ లో గనక మీరు గుర్తించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే జస్ట్ 5 మినిట్స్ to 10 మినిట్స్ ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి లోపల తెల్లగా పంటి రంగులో ఉండే ఫిల్లింగ్ ని ఆ గ్యాప్ లో పెట్టేస్తారు, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. అమ్మ, మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయద్దు. ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ చిన్న నల్లటి మచ్చ పెద్ద రంధ్రంగా మారి ఒక పన్నుని కోల్పోయే వరకు మీరు వెళ్తారు. అసలు నెగ్లెక్ట్ చేయకండి. హైదరాబాద్ లో 24 బ్రాంచ్లు ఉన్నాయమ్మా, మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, దానికి కాల్ చేసి వెళ్ళండి. వెళ్తే డాక్టర్ గారు వెంటనే మిమ్మల్ని చెకప్ చేస్తారు. చెకప్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తున్నారు ఇప్పుడు సమ్మర్ స్పెషల్ గా. మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, చాలా చిన్న సమస్య. పిప్పి పళ్ళు అయినా ఎంత మాత్రాన చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్, చిన్న పిల్లల్లో పిప్పి పళ్ళ సమస్య, పెద్దవాళ్ళలో పిప్పి పళ్ళ సమస్య, ప్రతి ఒక్కరిలో పిప్పి ఒక్క పన్నన్నా పిప్పి అయి ఉండడాన్ని గమనిస్తూ ఉన్నాం. కాకపోతే దీన్ని సాల్వ్ చేసుకుంటే 5 నిమిషాలు పడి, సాల్వ్ చేసుకోకపోతే జీవితకాలం ఉండాల్సిన పన్నుని కోల్పోతారు. సో ఫిల్లింగ్ చేయించుకోండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా కూడా పన్నుని పీకకుండా పూర్తిగా కాపాడుకోవచ్చు. పార్థ డెంటల్ 47 బ్రాంచ్లలో కూడా ప్రత్యేకంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పిప్పి పళ్ళకు చేసే చికిత్సలోని లేజర్స్ వాడతాం మేము. దానివల్ల ట్రీట్మెంట్ 100% సక్సెస్ రేట్ ఉండడమే కాకుండా మీ పన్ను పీకకుండా ఉంటుంది. తక్కువ సిట్టింగ్స్, తక్కువ అనస్థీషియా, తక్కువ పెయిన్ తో పేషెంట్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. రైట్ డాక్టర్ గారు, చాలా మందికి పళ్ళు ట్రీట్మెంట్ లైక్ ఎత్తుపళ్ళు కానివ్వండి, ఇలాంటి ట్రీట్మెంట్స్ పిల్లలకి ఖచ్చితంగా హాలిడేస్ లో తీస్తే అంటే అలాంటి టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడం బెటర్ అంటారా, ఎంత డ్యూరేషన్ ప్రాసెస్ ఉంటుంది? యాజ్ ఎ డాక్టర్ గా చెప్పాలి అంటే నేను పిల్లలకి హాలిడేస్ లో చేయించుకుంటే బెటర్ అని చెప్తాను, యాజ్ ఎ ఉమెన్ గా ఎస్పెషల్లీ. ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ మానిటరింగ్ లో ఉంటారు, ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పే చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా శ్రద్దగా పేరెంట్స్ చూడగలుగుతారు. లేకపోతే ఇద్దరు అప్రిహెన్షన్ లో ఉంటారు, క్లిప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత స్కూల్కి వెళ్ళిపోతే వాళ్ళు ఎలా ఉన్నారని, వీళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళు ఇలా టెన్షన్ ఉంటుంది. క్లిప్పుల ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాము, ఎత్తుపళ్ళున్నా వంకర పళ్ళున్నా పళ్ళ మధ్యన సందులున్నా క్లిప్పుల ట్రీట్మెంట్ ద్వారా వాటిని సరిచేసి పిల్లలకి మరింత అందమైన చిరునవ్వుని ఇవ్వడమే ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ ఒక సారాంశం. అయితే చిన్నపిల్లల్లో చేసుకోమని ఎందుకు చెప్తాం, చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటారు, బోన్స్ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి కాబట్టి ట్రీట్మెంట్ చేస్తే చాలా ఈజీగా ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. కాకపోతే ఈ రోజుల్లో ఆధునిక దంత వైద్యంలో చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా క్లిప్పుల ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం పూర్తిగా ఉంది. ఈవెన్ 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా క్లిప్పులు వేసుకుని వాళ్ళ పళ్ళల్లో ఉండే చిన్న చిన్న సమస్యలు సరి చేసుకుని మరింత అందంగా కనిపించవచ్చు. క్లిప్పుల ట్రీట్మెంట్ అనగానే యంగ్స్టర్స్ అంటే ఆడపిల్లలు కాదు, మగపిల్లలు కాదు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కాదు, ఎవరైనా కూడా ఎత్తుపళ్ళను కరెక్ట్ చేసుకోవాలన్నా నల్లటి క్లిప్పులు, మెటల్ క్లిప్పులు వేస్తారని ఒకే ఒక జంకుతో ట్రీట్మెంట్ ముందుకు వెళ్లరు, అలాగే ఎత్తుపళ్లతో క్యారీ అవుతూ ఉంటారు ఒక రకమైన ఇబ్బందితో. ఈ రోజుల్లో అలాంటి ఇబ్బందులు ఏమీ లేవండి. నల్ల క్లిప్పులు, మెటల్ క్లిప్పులు మాత్రమే కాదు, పంటి రంగులో ఉండే క్లిప్పులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే పళ్ళ పై భాగాన క్లిప్పులు అతికించి కూడా మేము ట్రీట్మెంట్ చేసుకోము అంటే పంటి వెనక భాగాన అంటే నాలుగు వైపున క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేస్తున్నారు, దాని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాము. ఇలా చేయడం ద్వారా అసలు క్లిప్పుల ట్రీట్మెంట్ మీరు చేసుకుంటున్నారు, మీ పలువర్సిన సరి చేసుకుంటున్నారు అనే విషయం ఎదుటి మనిషికి తెలియకుండానే మరింత అందంగా మీ ట్రీట్మెంట్ అయిపోతుంది. అలాగే ట్రీట్మెంట్ రిజల్ట్ కూడా 100% ఉంటుంది, సక్సెస్ రేట్ ఉంటుంది. పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ టెంపరీ ట్రీట్మెంట్స్ మటుకు కాదు, ఎలాంటి అపోహలకి లోనవ్వకండి. పిల్లలకి మంచి టైం ఇది, పిల్లల్ని తీసుకుని వెళ్ళి చూడండి. ఫస్ట్ మీరు వెంటనే వెళ్ళి పిల్లలకి ట్రీట్మెంట్ చేయించుకోవాలనే ఆలోచన కూడా అవసరం లేదు. ఫస్ట్ ఇప్పుడు ఫ్రీ సమ్మర్ కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతోంది పిల్లల కోసం ప్రత్యేకంగా పార్థ డెంటల్లో.
పిల్లల్ని తీసుకుని వెళ్ళి చూడండి. చెస్ట్ పిల్లలకు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, అక్కడ చూడండి. చూసిన తర్వాత మీకు ఖచ్చితమైన ఐడియా వస్తుంది క్లిప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఏముంటాయి అనేది ఆలోచన చేసుకుని తర్వాత స్టార్ట్ చేసుకోమని నేనైతే చెప్తాను. ఎందుకంటే ఒక వయసు తర్వాత ఈ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్య సందులు అనేవి మన ఎపీరియన్స్ ని ఎంతో తక్కువ చేసేస్తాయి. ఎప్పుడైతే ఎపీరియన్స్, మన స్మైల్ లైన్ కరెక్ట్ లేదో, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని పడిపోతూ ఉంటాయి. అందుకని చిన్నప్పుడే ఇవన్నీ సరి చేసుకుంటే వేరే యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ గానీ, స్పోర్ట్స్ గానీ, ఇలాంటి వాటిలో యాక్టివ్ గా పాల్గొనే అవకాశం పూర్తిగా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి వెళ్ళచ్చు. రైట్, మన నెక్స్ట్ కాల్ చూద్దాం. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు, హలో. హలో, నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి ప్రాబ్లం. చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి సార్ శ్రీనివాస్ గారు. మేడం ఇది నాకు కింద సిగురులు కొంచెం స్కెడ్ అయినా మేడం. మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 25 మేడం. 25, చిన్న వయసులో ఇంత చిన్న ఏజ్ అండి మీరు 25 ఇయర్స్ అంటే. ఇప్పుడు ఏజ్లు, ఈ ఏజ్ లో చిగులు జారిపోవడం అనేది మంచి సింప్టమ్ కాదు. జనరల్ గా బలంగా పంటికి అతుక్కుని ఉంటాయి ఈ చిగుళ్ళు అనేవి, కానీ మీ వయసులో పళ్ళు కిందకి జారుతున్నాయి అంటే అర్థం ఏంటి? చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ అయి చిగుళ్ళు బలహీన పడ్డాయి అని అర్థం. సార్ మీరు ఒక్కసారి సెన్సోడైన్ వాడడం వల్ల సార్, పేస్ట్ అనేది దేనికి వాడతారు? పళ్ళు తోముకోవడానికి వాడతారు. కానీ మీకు సమస్య ఎక్కడుంది? చిగుళ్లలో ఉంది. మీరు పేస్ట్ తో పళ్ళు తోముకుంటే చిగుళ్లలో ఉండే సమస్య ఎలా సాల్వ్ అవుతుంది చెప్పండి? కొంచెం మీరే ఆలోచన చేయండి. అది అవుతుందా? డెఫినెట్ గా అవ్వదు కదా. మీకు ఉన్న సమస్య ఏంటంటే చిగుళ్ళని క్లీన్ చేయించుకుంటే అందులో ఉండే ఇన్ఫెక్షన్ పోయి మళ్ళీ చిగుళ్ళు గట్టి పడతాయి. గట్టి పడితే మీ ప్రాబ్లం కనీసం ఇక్కడతో అన్నా జారిపోకుండా, ఫర్దర్ గా జారిపోకుండా ఆపేయవచ్చు. పేస్ట్ మార్చడం వల్ల, పేస్ట్ అనేది కేవలం పళ్ళు తోముకోవడానికి ఒక మీడియా మాత్రమే, అంటే లూబ్రికెంట్ లాగా, అంటే బ్రష్ తోని మనం పళ్ళు తోముకుంటే ఒక లూబ్రికెంట్ లో ఉపయోగపడుతుంది తప్ప మన నోట్లో ఉండే జబ్బుల్ని క్లియర్ చేయడానికి మటుకు పేస్ట్ అనేది ఉపయోగపడదండి. పేస్ట్ అనేది మందు కాదు, అది కేవలం పళ్ళు తోముకోవడానికి ఒక మీడియా మాత్రమే. కరెక్ట్ గా ప్రాపర్ గా మందులు వాడాలి, డాక్టర్ గారితో ట్రీట్మెంట్ చేయించుకోవాలి, అప్పుడే మన నోట్లో ఉండే సమస్యలు సాల్వ్ అయ్యి మనం పూర్తిగా హెల్దీగా అవుతాం. సార్ చిగుళ్ళు కిందకి జారిపోతున్నాయండి, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయండి. కరీంనగర్లో బ్రాంచ్ ఉంది మాకు, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీకు ఆ బ్రాంచ్ అడ్రస్ చెప్తారు. మీరు ఒక్కసారి వెళ్లి డాక్టర్ గారిని కలవండి. కలవడానికి, మాట్లాడడానికి అక్కడ మంచి డాక్టర్ గారు ఉన్నారు, చిగుళ్ళ స్పెషలిస్ట్ ఆయన. మీరు వెళ్లి కలిస్తే అది ఉచితంగానే చూస్తారు మీకు. తర్వాత ఏంటి, ఎక్స్రే కూడా తీస్తారు, ఎందుకు చిగుళ్ళు కిందకి జారిపోతున్నాయి, లోపల ఎముక ఎలా ఉంది చూడటానికి కూడా ఎక్స్రే తీస్తారు, అది కూడా ఉచితంగానే తీస్తారు. మీ సమస్యలు మీకు కనపడవు కదా, మీ ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపిస్తాం, ఆ టెస్ట్ కూడా ఉచితంగానే చేస్తారు. మీరు వెళ్లి కలవండి. 25 సంవత్సరాల్లో చిగుళ్ళు జారిపోవడం అనేది మంచి సింప్టమ్ కాదు సార్. రైట్ డాక్టర్ గారు, వయస్సు పెరిగే కొద్దీ పళ్ళ రంగు మారుతాయా? ఇది ఏజింగ్ ప్రాసెస్ అనుకోవచ్చు. నేను డెఫినెట్ గా పళ్ళ రంగు మారిపోవడం అనేది ఏజింగ్ ప్రాసెస్ మటుకు కాదు. ఒక వయసు వచ్చింది కాబట్టి, అంటే మనకి 40 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి పళ్ళు రంగు మారిపోతాయి. మనం చిన్న వయసులో ఉన్నప్పుడే అందంగా మెరిసే తెల్లటి పళ్ళు ఉంటాయి అనుకోవడం మటుకు డెఫినెట్ గా తప్పే. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలోంచే ఈ పళ్ళు రంగు మారిపోవడం అనేది స్టార్ట్ అవుతా ఉంటది. టీలు, కాఫీలు ఎక్కువ తాగేవాళ్ళు, కూల్ డ్రింక్లు ఎక్కువ తాగేవాళ్ళు పిల్లల్లో, ఆడవాళ్ళలో అయితే కూడా అస్తమాను కాఫీ తాగుతూ వర్క్ చేసే అలవాటు కొంతమందికి ఉంటుంది. మగవాళ్ళలో అయితే హ్యాబిట్స్ ఉంటాయి, సిగరెట్, గుట్కా, పాను, టీ, కిళ్ళీలు తింటారు కొంతమంది. ఇలా రకరకాల హ్యాబిట్స్ వల్ల పళ్ళు రంగు మారిపోవడం సహజమే. కాకపోతే ఇది